ప్రేమ కథలో కూడా ఈ ఈ సంఘటనలో కూడా మీ ఆవిడ ఏ విషయంలో కూడా ఎప్పుడు కూడా బాధపడలేదు? నేనా బాధపడ్డాను? మా ఆవిడ, మా ఆవిడ చాలా బాధపడింది. నేను చాలా బాధ పెట్టాను ఈ విషయం. ఈ విషయంలో ఇంకా వేరే ఏ విషయంలో లేదు. నాకు ఇంకొకరితో రిలేషన్ ఉండడం వల్ల తను చాలా బాధపడింది. ఇంకా అది ఎలా జరిగిపోయిందో జరిగిపోయింది. నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను, కన్విన్స్ అవ్వలేదు. కానీ ఎప్పుడు నేను తన్ని అవాయిడ్ చేయలేదు నా లైఫ్లో. అండ్ ఇటువైపు వచ్చిన వ్యక్తికి కూడా డే వన్ నుంచి చెప్తాను అనమాట, దే ఆర్ మై లైఫ్ అని, ఐ నో అని చెప్పే చెప్పారు. అలాగే ఒక రిలేషన్ కంటిన్యూ అయింది. ఆ తర్వాత దేవుడి దేవుళ్ళ తను ఒక మంచి ఆలోచన డెసిషన్ తీసుకొని తన లైఫ్ బాగుంది, నా లైఫ్ బాగుంది, నా పిల్లలు, నేను, నా వైఫ్. సో నేను చేసిన తప్పు దిద్దుకునే ఛాన్స్ నాకు ఇక్కడ తను కల్పించింది, అవతల వ్యక్తి. అండ్ నేను నాది ఎంత తప్పు ఉందో ఈ తప్పులో తనది అంత తప్పు ఉంది కాబట్టి ఇద్దరికి దిద్దుకునే ఛాన్స్ వచ్చింది. సో అందరి జీవితాల్లో ఇలా జరగాలని లేదు. సో నా జీవితంలో జరిగింది కాబట్టి ఎంత కొంత నేను పుణ్యం చేసుకున్నానని అనుకుంటున్నాను. అంటే ఇండస్ట్రీలో ఇప్పుడు ఒకరితో గొడవ పెట్టుకున్నప్పుడు ఎలా మనం మళ్ళీ ఇక్కడ ఉంటాం, ఎలా బతుకుతాం అన్న ఆలోచన ఉంటే గొడవ పెట్టుకోమను. గొడవ అనేది పెట్టుకుంటే వచ్చేది కాదండి. గొడవ అంటే దానంతరం అది వస్తుంది, ఆ సందర్భంలో వచ్చేస్తుంది. సో ఆ సందర్భంలో గొడవ పడుతున్నప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఎలా ఉంటామని ఆలోచించేవాడు గొడవే పడ్డా అసలు. సో అందువల్ల చాలామంది గొడవలు పడకుండా హాయిగా ఉంటారు. సో నెక్స్ట్ గురించి నాకు ఆలోచన లేదు కాబట్టి ఆ సందర్భంలో ఉన్నదొన్నట్టు రియాక్ట్ అవుతారు, నాకు ఎక్కువ గొడవలు అవుతుంటాయి. బట్ గొడవైనా మంచికే అవుతుంది, వాళ్ళకి మంచి అవుతుంది, నాకు మంచి అవుతుంది. సో ఇలా జరుగుతున్న సందర్భంలో గొడవల వరకే ఎక్కువ జనాలకు తెలుసు, కానీ అసలు నాకెవరో తెలియకుండా సహాయపడ్డ వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. మధురా నాయుడు గారు అవ్వచ్చు, ప్రదీప్ గారు అవ్వచ్చు, ఆ తర్వాత ఇప్పుడు అనురాధ గారు అవ్వచ్చు, సాయి ప్రసాద్ గారు అవ్వచ్చు, అటు పోతే మన సంజయ్ రెడ్డి గారు అవ్వచ్చు, వీళ్ళందరూ ఎవరో కూడా నాకు తెలియదు. అసలు వాళ్ళు ఎవరో, వాళ్ళు ఎక్కడ చదివారో, ఎక్కడ పుట్టారో, నేనెవడనో, అసలు నాది ఏంటో తెలియదు. వాళ్ళు నాకు హెల్ప్ చేశారు, పిలిచి హెల్ప్ చేశారు. అంటే మనం చేసిన చెడు ఇంకెక్కడో ఎఫెక్ట్ అవుతుంటుంది, మనం చేసిన మంచి ఇంకెక్కడో ఎఫెక్ట్ అవుతుంటుంది. నేను మీకు మంచి చేశానంటే మీరే నాకు తిరిగి సహాయం చేస్తేనే కరెక్ట్ కాదండి. నాకు దీనికి ఫలితం దేవుడు ఇంకో చోట ఇస్తాడు. మీరు నాకు నష్టం చేసినా కూడా నేను బాధపడ్డా సరే ఇంకొక చోట నాకు హెల్ప్ చేస్తాడు దేవుడు అనేది నేను నమ్ముతాను. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను సార్. మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. రెండు కలిసి ఉంటేనే మనిషి అండి. టోటల్ మంచోడు వాడంటే నేను నమ్మను, అది మనిషే కాదు. గుడ్డు బ్యాడ్ రెండు ఉంటుందండి. ఆఫ్టర్ కొలెస్ట్రాల్, రక్తం, వీటిల్లోనే గుడ్డు బ్యాడ్ ఉన్నప్పుడు మనిషిలో గుడ్డు బ్యాడ్ ఉండదా? కాకపోతే బ్యాడ్కి ఎక్కువ లొంగిపోకుండా మనిషి గుడ్ వైపు ఉంటే బ్యాడ్ని జయించవచ్చు అంటాను నేను, అంతే. ఈ మధ్య ఫేస్బుక్లో ఫేస్బుక్ సర్కిల్ అంతా ప్రభాకర్ ఎప్పుడూ లేని ఈ మధ్య ఫ్యామిలీ ఫొటోస్ ఎక్కువగా అప్లోడ్ చేస్తున్నాడు కొత్తగా ఏంటని ఇండస్ట్రీ మనుషులు అనుకుంటున్నారు. అవును, అంతకుముందు నాకు ఫేస్బుక్కే అలవాటు లేదు. యాక్చువల్గా నాకు తెలియని విషయం ఏంటంటే అంతకుముందు నేను ఫేస్బుక్లో ఉండి ఫ్యామిలీ ఫోటోలు పెట్టకపోతే ఇప్పుడు ఫ్యామిలీ ఫోటోలు పెడుతున్నాడు అనొచ్చు. ఉన్నపరంగా భార్య మీద కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చింది అని? డెఫినెట్గా కొత్త ప్రేమ అయితే పుట్టుకొచ్చింది నా వైఫ్ మీద. ఎందుకంటే తన గొప్పతనం ఏంటనేది తెలియడానికి ఒక ఇన్సిడెంట్ జరిగింది నా లైఫ్లో. ఆ ఇన్సిడెంట్ ద్వారా తన గొప్పతనమే కాదండి నాకు, అసలు ఆడవాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అనేది కూడా తెలిసి వచ్చింది. అంటే వాళ్ళకి ఎంత ఓర్పు ఉంటుంది, ఎంత సహనం ఉంటుంది, వాళ్ళు ఎంతసేపు ఎంత లిమిటెడ్గా ఆలోచిస్తారు. నా వస్తువు బాగుంటే చాలు, నా మనిషి బాగుంటే చాలు. పాపం వాళ్ళు అంతకంటే ఎక్కువ వాళ్ళ లైఫ్లో ఎక్కువ కోరుకోకుండా అంత బాగా డెడికేటెడ్గా ఉంటారనేది నా వైఫ్ ద్వారా చాలా అర్థమైంది నాకు. చాలా అంటే చాలా అర్థమైపోయింది నాకు. అంతకుముందు కూడా ఎప్పుడు ఆడవాళ్ళు అంటే గౌరవం ఉంది, కానండి అది 100 రెట్లు పెరిగింది మాత్రం నా వైఫ్ అండ్ నా లైఫ్లోకి వచ్చిన ఇంకొక వ్యక్తి వల్ల నాకు చాలా గౌరవం పెరిగింది. అంటే వీళ్ళు స్వార్థం కంటే కూడా తను ఇష్టపడ్డ వాళ్ళు బాగుండాలని కోరుకునే ఎక్కువ శాతం మాత్రం లేడీస్కే ఉంటారు, ఎక్కువ శాతం. నా అనుభవంలో నేను చెప్తున్నాను, మరి కాదని ఎవరంటే తెలియదు, కానీ ఎక్కువ పర్సంటేజ్ వాళ్ళు కాంప్రమైజ్ అవ్వడంలో వాళ్ళు 1 ఉంటారు, ఈగోని చంపుకోవడంలో 1 ఉంటారు, పోతే పొన్నిలే పాపం బాగున్నాడు కదా అనుకోవడంలో 1 ఉంటారు. అది 2nd ప్లేసే ఉంటుంది మన నేను అనుకోవడంలో అనేది నా వైఫ్ ద్వారా, నా సర్కిల్ ద్వారా, నాతో ఉన్న వాళ్ళ ద్వారా నాకు అర్థమైంది. అండ్ నా లైఫ్లో వచ్చి వెళ్ళిన వాళ్ళ ద్వారా నేను ప్రతిదీ చాలా బాగా నేర్చుకున్నాను. అండ్ అన్నీ మంచిగా జరిగాయి నాకు.
చెడు పెద్దగా జరగలేదు వాళ్ళ వల్ల. ఎందుకంటే నా వైఫ్ ద్వారా నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను, కానీ దీనికంటే ముందు అసలు నా వైఫ్ని నా పిల్లల్ని నేను బాగా చూసుకోవాలని, అసలు చాలా బాగా చూసుకోవాలి, ఎంతసేపు పని కాదు అని నేర్పించింది మాత్రం నా లైఫ్లోకి వచ్చిన ఇంకో వ్యక్తి. లేదు యూ షుడ్ స్పెండ్ ఫ్యామిలీ టైం అనేది అంతవరకు నాకు వర్క్ మీద ఉండేది అనమాట. ఓకే. అండ్ నా మమ్మీ డాడీకి ఫోన్ చేయడం కూడా నాకు అలవాటు ఉండేది కాదు, పాపం వాళ్ళు ఎలా ఉన్నారు ఏం తిన్నారో కూడా తెలుసు కాదు. ఇవన్నీ కూడా ఇంకో వ్యక్తి నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నాను. తల్లిని ప్రేమించడం, తండ్రిని ప్రేమించడం, వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం, వాళ్ళ యోగక్షేమాలు కనుక్కోవడం, వాళ్ళ విషయంలో డబ్బు గురించి ఆలోచించకుండా ఖర్చు పెట్టడం, ఇవన్నీ కూడా నా లైఫ్లోకి వచ్చిన ఈ వీళ్ళ వల్లే నేర్చుకున్నాను. చాలా మంచి జరగడానికి వాళ్ళందరూ నా లైఫ్లోకి వచ్చారని నేను అనుకుంటున్నాను. ఎంతోమంత నాకు నేర్పించడానికి. అండ్ ఇక్కడ నుంచి ఇంకా జీవితాంతం ఎప్పుడు ప్రభాకర్ శ్రీరామచంద్రుడిగా ఉంటాడని అనుకోవచ్చా? ఇంకా అట్లా ఏం అనుకోలేము సార్. ఇది అంటే నేను చేస్తానని నేను చెప్పట్లేదు, కానీ హ్యూమన్ ఎమోషన్స్ మీద కంట్రోల్ వచ్చిన వాడు మనిషి కాదు, మహర్షి అయిపోతాడు. ఓకే. ఎందుకంటే బ్రహ్మర్షి విశ్వామిత్ర లాంటి ఒక పెద్ద మహర్షి అంత తపస్సులో ఉండి కూడా ఒక ఎమోషన్కి దొబ్బింది మొత్తం. సో దాని మీద కంట్రోల్ తెచ్చుకోవాలని నువ్వు ప్రయత్నిస్తే మిగతా పనులన్నీ మానేయాలి. వాటికి ఎట్లా వచ్చినా అట్లా రియాక్ట్ అవుతూ కొంత ఇంగితం సంస్కారాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకొని లైఫ్ స్టైల్ వెళ్ళిపోవాలి. ఓకే. ఇప్పుడు శ్రీరామచంద్రుడు అంటే శ్రీరామచంద్రుడు అట్లా ఏమి ఉండదు సార్. అది ఎప్పుడు ఏం జరిగిపోతే ఎందుకు జరుగుతాయో కావాలని మాత్రం ఎప్పుడు ఏం చెయ్యం మనం. అట్లని అది చేయాల్సిందంతా చేసి భలే చెప్తున్నారా అంటే అది దానికి నేను ఒప్పుకోను. అది చేయాలని ఏం చెయ్యం మనం. మనం ఏమో నేను గ్యారంటీ ఇవ్వలేను, అలా అని చెప్పి ఇలా అంటున్నానని చెప్పి తప్పు చేస్తానని కూడా నేను చెప్పట్లేదు. తెలిసి నాకు తెలిసి నేను చేయననే అనుకుంటాను. జరిగిపోయిన రోజున ఆ రోజు జరిగినట్టే లెక్క, అప్పటిదాకా నాకు అదృష్టం లేదు. నేను దాని మీదే దృష్టి పెడితే అది తప్పండి. కరెక్ట్. నేనేం చేస్తాను నాకు గుండెపోటే మనం ఏం చేస్తాం. నేను తెచ్చుకున్నట్టు అది సడన్గా వచ్చింది. గుండెపోటు వచ్చినప్పుడు నొప్పి వస్తుందని చెప్పాలి, ముందు చెప్పలే కదా నువ్వు నొప్పి వస్తుందని. ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు వచ్చిందిరా బాబు నొప్పి, నేనేం చేయను. నొప్పి వచ్చినప్పుడే నొప్పి చెప్తాం కదా, ముందే ఎట్లా చెప్తాం. అంతే ఎమోషన్స్ కూడా అంతే అండి, బాధ, ఏడుపు, దుఃఖం ఏవైనా సరే వచ్చినప్పుడే వస్తాయి, కానీ రమ్మన్నప్పుడు రావు. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.